కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ దళారులకు లొత్తులుగా మారింది. ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాల వైపు చూడడం మానేసిన దాఖలు కనిపిస్తున్నాయి. దళిత వర్గాల వాడలకు పోవాలంటే నరకప్రాయంగా మారింది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడి మురుగు అక్కడే. వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి వారి సేవలో నిమగ్నమై తనివి తీరడం ఆనవాయితీగా మారింది. దళిత వర్గాల వారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినా వారిపై దురుసుగా ప్రవర్తించడం, మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అని బెదిరించడం, వచ్చిన మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం నందిగామ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న వైనం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ మున్సిపల్ ఉద్యోగులపై మండిపడింది. ప్రతిదానికి ప్రజలు మున్సిపాలిటీ వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోమచ్చని మందలించారు. సో ఈ రోడ్లు అనేటువంటివి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. మాకు వర్షం పడితే బండ్లు వెళ్ళడానికి కానీ నడవడానికి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము. పంచాయతీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యిందని చెప్పి అన్నారు, గ్రాంట్ విడుదల అవ్వలేదన్నారు. సో దీని గురించి సత్వరమే ప్రభుత్వం అనేటువంటిది తీసుకున్న గ్రాంట్ విడుదల చేసి ప్రజలకు అసౌకర్యం లేకోకుండా మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వర్షం పడటం వల్ల దోమలు వ్యాప్తింది, రోగాలు అనేటువంటి ఎక్కువగా అవుతున్నాయి. సో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు మాకు ఇలా వెళ్తున్నప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుంది సార్, మేము అసలు ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం. ఈ పంచాయతీ వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదు, చెత్త అలా పడేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు సార్. ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని పంచాయతీ వారితో చెప్పి అది తీపిస్తారని కోరుకుంటున్నాం. వెళ్ళానండి, పొర్లిద్ది అసలు కొండైతు కాదు, వర్షం పడితే వండైతు కాదు. అసలు ఎన్నిసార్లు చెప్పినా చూసుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా కట్టట్లేదు. అక్కడ మోరీ కానిచ్చి సగం కట్టారు, యువతలకు ఎవరూ కట్టలేదు. అది అసలు ఇబ్బంది అవుతుంది, మేము వండైతు కావట్లేదు. దోమలు అన్ని ఏడాది చెత్తంతా అటే వచ్చి ఎప్పుడో ఒకసారి కడతారు. ఈ మధ్యలోనే వచ్చారా? మరి తీసి రాక్కలేనండి, మా స్థలం ఉంటాయి పక్కనే అన్ని అండి. మా దాదర్జన కూడా అయితే మా ఇంటి మెయిన్ ఇంటి గోడ కిందకి పోయింది కాలువ. అప్పుడు ఆ కాలువ తీశారు, పెద్ద కాలువ తీసి కట్టారు. గోళ్ళ వేసి అటు పక్క ఇటు పక్క గోళ్ళ కట్టారు, నా లోతుని తీశారు. నా లోతు కాలువ ఇప్పుడు నా మోకాళ్ళ లోతు ఉంది. నీళ్ళు శాంతం అతను ఇంటి నిండా దోమలే, ఆ ఇంటికి కాలువకి ఇంటి వేయడం. ఆ కాలువ అది కొద్దిగా భూగోడగా తీయమని అంటే ఏడదీస్తారు, ఎవరు తీసి వెళ్ళారు పట్టించుకున్నాం. అది మీకు ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా ఇటుపై పంచాయతీ సిబ్బంది కానీ వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఆమె నెంబర్ గారు ఉంది, ఆమెకు చెబుతూనే ఉండం. మేము చెబుతుంటే వాళ్ళు ఆమె కూడా చెబుతూనే ఉంది, వాళ్ళు ఎవరు అంటించుకోవట్లేదు దాన్ని. పీజే న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. పీజే న్యూస్, power of journalism. I wish very very all the best for PJ News. I wish all the best to PJ News, the power of journalism. PJ News, power of journalism, all the best.